హాయ్ అండి, చూడండి, ఈరోజు ఆకుకూర వండుతున్నాను. ఎర్ర తోటకూర, పెరుగు తోటకూర చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఎర్రెర్రగా, గ్రీన్ గ్రీన్గా చాలా బాగా కనబడుతుందండి. ఇప్పుడే కోసుకొచ్చాను తోటలో నుంచి, ఇప్పుడే తీశాను, తీసుకొచ్చాను, సన్నగా తరిగాను, మంచిగా కడిగిన రెండుసార్లు. ఇంకా జల్లి బుట్టికి వేసాను, జల్లి గిన్నెకి వేసాను. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడతాను. అందులోకి 4 టమాటాలు, పెద్దది ఒక ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు. ఇది పెరుగు తోట కొరకు. మనకు కాడలు లావుగా ఉంటాయి కదండి, ఇవి పప్పుచారులో వేసుకుంటే చాలా టేస్ట్ అండి. ఇట్లా చేసి చాలా బాగుంటుంది పెరుగు తోట కూరతో పప్పు వండుకుంటే. ఇప్పుడు నేనైతే ఇది కూడా కూరలో వేస్తాను. గిల్లినాను చూడండి, నార తీసినాను, మన మునక్కాయకి తీసినట్టు తీసిన. ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టుకుందామండి. కడాయిలో నూనె పోసినానండి, చూడండి కాగింది కూడా. జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిరపకాయలండి. కరివేపాకు వేసినాను చూడండి. మన తోటకూర కూడా పొయ్యి మీద పెట్టాను చూడండి, ఎంత బాగుందో. తోటకూర చాలా బాగా కొడుతుందండి, చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంది. మనకు ఉల్లిగడ్డ ఉడికేసరికి ఈ తోటకూర ఉడుతుంది. అప్పుడు ఈ తోటకూరను ఉల్లిగడ్డలో వేసి టమాటా కూడా ఉడికించి ఇది చేయాలి. ఉల్లిగడ్డ ఉడుకుతుందండి. ఆ కాడలు కూడా వేసాను చూడండి, పెరుగు తోటకూర కాడలు చాలా బాగా ఉడుకుతుంది. కొంచెం పసుపు వేసానండి. తోటకూర కూడా మంచిగా ఉడుకుతుంది చూడండి. ఇట్లా ఉడకబెట్టుకుంటే మనకు ఆకాకు కలిపే పని ఉండదండి, మంచిగా ఉంటుంది. అది ఉడకంగానే ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ మంచిగా ఉడికిందండి, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు టమాటా టమాటో మంచిగా ఉడికిందండి చూడండి. ఉల్లిగడ్డ, టమాటా మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను ఉడకబెట్టిన కూర వేస్తాను. తోటకూర చూడండి, గ్రీన్ గ్రీన్గా ఎంత మంచిగా కనబడుతుంది ఉడికినాక కూడా. ఎందుకు ఇలా ఉడకబెట్టుకోవాలంటే పిల్లలు ఆకలి ఆకలి ఉంటే తినరండి, అందుకని మనం ఉడకబెట్టి మనం కలపాలన్నా ఇబ్బంది ఆకులాకులేసి. అందుకని ఉడకబెడితే మనకు చాలా బాగా కలపటానికి మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో ఒక స్పూను కారం వేస్తాను. ఇది మంచిగా కలిపిన తర్వాత కారం కూడా వేసాను, ఒక్కటే స్పూన్ వేసాను, టీ స్పూను. ఊరల్లో అయితే పచ్చిమిరపకాయలు, తోటకూర, చెంచల కూర, గునుగూర అన్నీ తెచ్చి కడిగి ఉడకబెట్టి అందులో కొంచెం చింతపండు వేస్తారండి. కొంతమంది వేసుకోరు. చింతపండు కూడా వేసి రుబ్బి, పచ్చిమిరపకాయలు ఉంటే వేసి రుబ్బి, పచ్చిమిరపకాయలు లేకుంటే ఎండుగారం వేసుకుంటారు. కొంచెం నూనెతో తాలింపు వేసుకుంటారు. ఎంత టేస్ట్ ఉంటుందో ఆకుకూర. ఇంకోసారి నేను కూడా ఉడకబెట్టి అలా రుబ్బి తాలింపు చేస్తాను. ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాము చూడండి. ఇంకా మూత పెడదాము, ఇంకా ఉడకాలి. అయ్యిందండి తోటకూర, చాలా టేస్ట్ ఉందండి. పాల చపాతీలలోకి, అన్నములలోకి, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఆరోగ్యమైన తోటకూర చాలా బాగుందండి. ఇలా వండుకోండి ఈ తోటకూర. ఇవన్నీ మన తోటలో వచ్చినాయినండి. టమాటా, ఎర్ర తోటకూర, పెరుగు తోటకూర
లైక్ చేయండి, మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటానండి. బాయ్, కామెంట్ కూడా పెట్టండి.